ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మేజర్ అండ్ క్రిటికల్ రోడ్ ప్రాజెక్ట్స్. అందులో మొదటిది ఏపీ రోడ్స్ అండ్ బ్రిడ్జెస్ రీకన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్. అంటే సుమారు 1231 కిలోమీటర్లు మన రాష్ట్ర రహదారులు సింగిల్ లేన్ నుంచి డబుల్ లేన్ చేయడానికి. అదేవిధంగా రెండోది ఏపీ మండల్ కనెక్టివిటీ అండ్ రూరల్ కనెక్టివిటీ. అంటే కేవలం గ్రామీణ ప్రాంతాల్లో ఒక మండలం నుంచి ఒక మండలానికి వెళ్ళడానికి అక్కడ గ్రామీణ ప్రాంతాల్లో వేయాల్సిన రోడ్ల గురించి 1297 కిలోమీటర్లు రోడ్లు వేయడానికి వీళ్ళు ప్రాజెక్ట్ ప్రపోజల్స్ తయారు చేశారు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఇందులో 18 బ్రిడ్జెస్ కూడా మేము నిర్మాణం చేస్తామని ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేశారు. టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ 6400 కోట్ల రూపాయలు. ఇందులో ఈ బ్యాంక్ లోన్ ఇచ్చింది 4771 కోట్ల 56 లక్షలు, 4771.56 crores. అది కేంద్ర ప్రభుత్వం గ్యారంటర్గా ఒక సావరెన్ లోన్గా తీసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది. బ్యాలెన్స్ 1668 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మన కంపోనెంట్గా దాంట్లో పెట్టాలి. కానీ జనవరి 21 సంవత్సరంలో జరిగిన ఈ ఒప్పందం, 2021 జనవరిలో జరిగిన ఈ ఒప్పందం 5 సంవత్సరాలు పూర్తి చేస్తామన్న ఈ పెద్ద మనుషులు ఈరోజుకి రూపాయి ఇవ్వలేదు వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం నుంచి. బ్యాంకు కూడా మొదటి ఇన్స్టాల్మెంట్గా 245 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫేర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా స్పష్టంగా వార్నింగ్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి, మీరు చేసే తప్పు అంతర్జాతీయ స్థాయిలో చెడ్డ పేరు వస్తుంది, మీకే కాదు భారతదేశానికి కూడా చెడ్డ పేరు వస్తుంది అని ఎన్నోసార్లు వాళ్ళు రిపీటెడ్గా రిమైండర్స్ పంపించి వార్నింగ్స్ ఇచ్చినా వీళ్ళలో మాత్రం కదలిక లేదు. చివరికి వీళ్ళు ఏం చేశారా అంటే మొత్తం ప్రాజెక్టులో వీళ్ళు చేయగలిగింది 4.89%, అంటే 4% వరకు రోడ్లు చేసాం అని వీళ్ళు రిపోర్ట్ ఇస్తే ఆ బ్యాంక్కి ఇంకా ఊహించని విధంగా వాళ్ళు ప్రాజెక్ట్ని టర్మినేట్ చేసేసి విత్డ్రా అయిపోయారు. ఎంత దారుణం చూడండి, ఈ 4 సంవత్సరాలు వాళ్ళు చేసింది ఎంత అంటే 4.89% చేశారు వీళ్ళు, అంటే సుమారు 5%. ఇంకా బ్యాంక్ ఏం చేయగలుగుతుంది? రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ వాటా ఇవ్వాల్సిన రూపాయి కూడా ఇవ్వకుండా బ్యాంక్ నుంచి వచ్చిన రుణాలతోటి ఈ విధంగా ఒక లెక్క చెప్తే వాళ్ళ ప్రాజెక్ట్ని మొత్తం డ్రాప్ చేసేసారు. అంటే గ్రామీణ ప్రాంతాల్లో రావాల్సిన రోడ్లు, మనకి రావాల్సిన వంతెనలు, 18 వంతెనలు నిర్మాణం చేస్తానన్న ఈ మహానుభావుడు కేవలం ఒకే ఒక వంతెన పూర్తి చేశాడు. అది చాలా ఆశ్చర్యకరమైన విషయం. అదేవిధంగా రెండో బ్యాంక్, ఇది చాలా పెద్ద బ్యాంక్, ఇది ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. వీళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం చేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న లోను మొత్తం ప్రాజెక్ట్ 4395 కోట్ల 60 లక్షల రూపాయలు. బ్యాంక్ ఇచ్చింది 3003 కోట్ల రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సింది 1392 కోట్ల రూపాయలు. ఇది నవంబర్ 18, అంటే గత ప్రభుత్వంలో చివరి రోజుల్లో జరిగిన ఒప్పందం. ఇది అక్టోబర్ 2023 వరకు కంప్లీట్ అవ్వాలి ఈ ప్రాజెక్ట్. కానీ ఇప్పటి వరకు బ్యాంక్ ఇచ్చిన 825 కోట్ల రూపాయలకి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది కేవలం 200 కోట్ల రూపాయలు. ఈ ప్రాజెక్ట్లో 6000 కిలోమీటర్లు పూర్తి చేస్తామని చెప్పారు. వీళ్ళు చూపించే లెక్క 2182 కిలోమీటర్లు. ఇది గత సంవత్సరం మేలోనే ఈ బ్యాంక్ ఒక నిర్ణయం తీసుకుని మూడు సందర్భాల్లో రెడ్ ఫ్లాగ్ అంటారు, అంటే వార్నింగ్, జాగ్రత్త అనేది, ఇది చాలా పరువు తీసే విధంగా ఒక అంతర్జాతీయ స్థాయిలో బ్యాంక్ మన రాష్ట్ర ప్రభుత్వానికి మన పరువు పోయే విధంగా 3 సందర్భాల్లో వాళ్ళు రెడ్ ఫ్లాగ్ రేజ్ చేస్తే ప్రభుత్వం నుంచి స్పందన రాకుండా చివరికి ప్రాజెక్ట్ని టర్మినేట్ చేసేసారు.
నేను చదువుతాను చాలా స్పష్టంగా బ్యాంక్ ఏం చెప్పిందో. ద ప్రాజెక్ట్ హ్యాస్ నౌ బీన్ అసైన్డ్ 3 రెడ్ ఫ్లాగ్స్. ద కీ ఇంప్లిమెంటేషన్ ఛాలెంజ్ ఈజ్ ద అన్అవైలబిలిటీ ఆఫ్ ఫండ్స్ అండ్ రిలీజ్ ఆఫ్ ఫండ్స్ బై ద కౌంటర్ పార్ట్. కౌంటర్ పార్ట్ ఇక్కడ ఎవరంటే రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వంలో నిధులు లేవు, రిలీజ్ చేయలేదు వీళ్ళు నిధులు కాబట్టి ఈ ప్రాజెక్ట్ని మేము డ్రాప్ చేస్తున్నాం. దీనికి 3 సందర్భాల్లో మేము రెడ్ ఫ్లాగ్స్ రేజ్ చేసినా కూడా పట్టించుకోలేదు అని ఒక అంతర్జాతీయ స్థాయిలో ఏషియన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ ఈ విధంగా నిర్ణయం తీసుకుందంటే ఎంత దౌర్భాగ్యమో చూడండి. అసలు ఎక్కడ చూసినా వీళ్ళు అవినీతిలో కూరుకుపోయి ఏదైతే రివర్స్ టెండరింగ్ అని చెప్పారో ఆ రివర్స్ టెండరింగ్ని సమర్థించుకోవడానికి కాంట్రాక్టర్లతోటి వీళ్ళు కార్టెల్స్ రింగ్స్ ఫామ్ చేసి ఇంకెవరిని రానికుండా జరగాల్సిన ప్రాజెక్ట్స్, మన రాష్ట్రానికి అందాల్సిన మన రోడ్లు, సింగిల్ లేన్ నుంచి డబుల్ లేన్కి మారాల్సిన మన రహదారులు, వంతెన నిర్మాణం చేయాల్సిన ప్రాంతాలని పూర్తిగా వీళ్ళు ఇబ్బంది పెట్టి చివరికి ఈ బ్యాంకుల ద్వారా నిర్ధారించింది ఏంటంటే ఇది మన రాష్ట్ర ప్రజలకు తెలియాలి. మా వంతు మేము జనసేన పార్టీ నుంచి ప్రతిరోజు ఇదే ప్రయత్నం చేస్తున్నాం. ఈ 11 ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్కి వాళ్ళు ఇచ్చిన నిధుల్ని వాళ్ళు అన్నది ఏంటంటే హాఫ్ ద మనీ హ్యాస్ బీన్ డైవర్టెడ్. ఇది బ్యాంకులు రాసింది. వాళ్ళు ఇచ్చిన రుణాల్ని హాఫ్ ద మనీ హ్యాస్ బీన్ డైవర్టెడ్. అందులో భాగంగా కేవలం రోడ్స్ కోసం ఇచ్చిన 1,070 కోట్ల రూపాయల రుణాలు, 300 కోట్లు మిస్అప్రాపరేషన్ జరిగిందని చెప్పారు. అంటే అంతర్జాతీయ స్థాయిలో మన భారతదేశంతో ఒప్పందంలో జరిగి ఇటువంటి బ్యాంకులు వచ్చి మన రాష్ట్రాన్ని ఆదుకుందామని వాళ్ళు ముందుకొస్తే మన రాష్ట్ర ప్రజలేమో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం చూసి ఆయనకు అద్భుతంగా మెజారిటీ ఇచ్చి ఎంతో అభివృద్ధి చేస్తాడని నమ్మకంతో ముందుకొస్తే వాళ్ళు మన రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి మన పరువు ప్రతిష్టలు దెబ్బతీసే విధంగా తీసుకొచ్చిన రుణాలని కూడా రోడ్ల కోసం ఉపయోగించకుండా డైవర్ట్ చేసేసారు, మిస్అప్రాపరేట్ చేశారని చాలా స్పష్టంగా ఈ 5 దేశాలకు సంబంధించిన బ్యాంక్ న్యూ డెవలప్మెంట్ బ్యాంకు, మొత్తం ఆసియా ఖండానికి సంబంధించిన ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఈ 2 బ్యాంకులు నిర్ధారించి మన రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లాక్ లిస్ట్ చేశాయంటే ఎవరు దీనికి బాధ్యులు? ఈ ప్రభుత్వం కాదా? వీళ్ళ చేతగాని ప్రభుత్వం కాదా? పరిపాలన చేతగాక ప్రజల్ని ప్రతిరోజు ఇంటి నుంచి బయటికి వెళ్ళాలంటే ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఆ గుంటలు అసలు ఎక్కడ ప్రయాణం చేయాలన్నా ఎంత గంటల సేపు ఎక్కువ సమయం పడుతుందో మన రాష్ట్ర ప్రజలకి తెలుసు. ఇది కేవలం అవినీతి అక్రమాలు, వీటికి అలవాటైపోయి ఏది ప్రయారిటీ ఇవ్వాలో తెలియక అంతర్జాతీయ స్థాయిలో మనని ఆదుకోదామని చెప్పి వాళ్ళు ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్కి వాళ్ళు ఈ విధంగా రుణాలు ఇస్తే దానికి కేంద్ర ప్రభుత్వం గ్యారంటర్గా నిలిస్తే ఎన్ని సందర్భాల్లో వాళ్ళు మీరు చేస్తుంది తప్పు, ఇది రెడ్ ఫ్లాగ్, నిధులు రిలీజ్ చేయండి అని చెప్తే ఉన్న నిధులు కూడా వీళ్ళు డైవర్ట్ చేసేసుకుని ఇతర కార్యక్రమాలకి వీళ్ళు మిస్అప్రాపరేషన్ చేశారు అని స్పష్టంగా ఈ 2 బ్యాంకులు న్యూ డెవలప్మెంట్ బ్యాంకు, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు నిర్ధారించారంటే ఇంక మన రాష్ట్ర ప్రజలు దయచేసి అర్థం చేసుకోవాలి. ఈ రోజుకి కూడా కనీసం రోడ్ల మెయింటెనెన్స్ ఎక్కడ లేదు. 2,000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచామని చెప్పి 3 సంవత్సరాల క్రితం ఈ ముఖ్యమంత్రి ప్రకటించారు. ప్రతి పండక్కి రోడ్లు అయిపోతాయని చెప్తాడు. ప్రతి మాన్సూన్ సీజన్ కల్లా ముందే రోడ్లు పూర్తి అవుతాయని చెప్తారు. ఈ 4.5 సంవత్సరాల నుంచి మన సమయం వృధా చేసి ఈ రాష్ట్ర ప్రజలకి ఇంత ఇబ్బంది కలిగించిన వ్యక్తులు ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చాలా అన్యాయం చేసింది, తీవ్రమైన అన్యాయం చేసింది. భవిష్యత్తులో మనం రుణాలు తెచ్చుకోవాలన్నా, ఒక ప్రాజెక్టు మనం అప్రూవ్ చేయించుకోవాలన్నా ఈరోజున మనం బ్లాక్ లిస్ట్ అయిపోయాం కాబట్టి ఆ పరిస్థితి కూడా లేకుండా చేశారు వీళ్ళు. ఇంత దుర్మార్గంగా వ్యవహరించారనేది ఈరోజు మీ అందరి ముందు ఈ సమాచారం ప్రవేశపెడుతున్నాం. చెప్పాలి, మేము బ్యాంక్ ఇచ్చిన మెమోల్ని, బ్యాంకు టర్మినేట్ చేసిన అగ్రిమెంట్ని చదివి మీకు అన్నీ వివరించాం.
రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి ఎక్కడ పోయినాయి డబ్బులు. ఒక అంతర్జాతీయ స్థాయిలో భారతదేశంతో జరిగిన ఒప్పందంలో ఉన్న బ్యాంకు వచ్చి మనకు ఆ విధంగా రుణాలు ఇస్తే ఎందుకు ఉపయోగించుకోలేకపోయారు, ఎందుకు నిర్మాణం చేయలేకపోయారు? అది కాదండి, మన దేశంలో ఉన్న సంస్థలే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో రెండు ప్రధానమైన బ్యాంకులు భారతదేశంతో ఉన్న ఒప్పందంతో, మనపైన ఉన్న గౌరవంతో, మన రాష్ట్రాన్ని వాళ్ళు గుర్తించి రెండు ప్రాజెక్ట్స్ అప్రూవ్ చేసి ఆ విధంగా రుణాలు ఇస్తే ఆ రుణాలని ఉపయోగించడం కాదు దుర్వినియోగం చేసి దారి మళ్లించి రాష్ట్ర ప్రజలకి తీవ్రమైన అన్యాయం కలిగించి భారతదేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో తగ్గించిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి గారు. సమాచారం మేము అనేక శాఖల్లో జరుగుతున్న అవినీతి అక్రమాలు మూర్ఖమైన ఆలోచనలతోటి చేతగాని ప్రభుత్వం పరిపాలన చేతకాక వాళ్ళు చేస్తున్న తప్పుల్ని మేము ఎండగడుతున్నాం. ఇంకా 2 నెలలే ఉంది, మీకు 3 నెలలు ఉంది, వీలైతే సర్దిద్దుకొని రాష్ట్ర ప్రజలకి న్యాయం చేయండి. రాష్ట్ర ప్రజలు మీరు మభ్యపెట్టి ఇన్ని రోజుల నుంచి ఈ విధంగా పరిపాలన చేశారు, ఆ వివరాలన్నీ ప్రతిరోజు జనసేన పార్టీ మీ ముందు ఉంచుతుంది. రేపటి రోజున ప్రభుత్వంలో వచ్చినాక ఖచ్చితంగా మేము సమీక్షించి డెఫినెట్గా ఎంక్వైరీ చేసి ఎవరైతే ఈ అవినీతి అక్రమాలకి ప్రతి శాఖలో పాల్గొన్నారో వాళ్ళందరిపైన చర్యలు ఉంటాయి. ఆఫ్టర్ ఆల్ ఇది మామూలు విషయం కాదు, ఎందుకంటే ఒక సావరిన్ లోన్, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్యారంటర్గా నిలబడి తీసుకొచ్చిన లోన్. అది ఆ లోన్ని కూడా దుర్వినియోగం చేసి మోసం చేసి సరైన సమయానికి మీరు నిధులు ఇవ్వక అంతర్జాతీయ స్థాయిలో మనం విలువ తగ్గిపోయే విధంగా వీళ్ళు చేసిన ప్రవర్తనని ముక్త కంఠంతో మనందరం ఖండించాలి. చాలా తప్పిది. రేపటి రోజున నిజంగానే మనం మంచి ప్రాజెక్ట్ చేద్దాం మన ఆంధ్రప్రదేశ్ కంటే నిధులు రానివ్వకుండా చేశాడు, ఈయన బ్లాక్లిస్ట్ చేశాడు ఆంధ్రప్రదేశ్ని. కేంద్ర ప్రభుత్వం అనేక సందర్భాల్లో వార్నింగ్స్ ఇచ్చారు, మీరు చేసే తప్పు ఇది కరెక్ట్ కాదు. ఒక అంతర్జాతీయ స్థాయి బ్యాంకు 3 సార్లు రెడ్ ఫ్లాగ్స్ పెట్టింది. రెడ్ ఫ్లాగ్స్ అంటే డేంజర్, పొరపాటు చేస్తుంది ఈ రాష్ట్రం అని. సో దానికి చర్యలు లేకుండా ఎందుకు ఉంటాయి అట్లా? ఎందుకు అనుకుంటారు అట్లా? వ్యవస్థని కాపాడుకుంటారు, గౌరవిస్తారు, వ్యవస్థలో ఉన్న చట్టాలని ప్రతి ఒక్కరికి సమానంగా చూసే విధంగా గౌరవించే విధంగా కేంద్ర ప్రభుత్వం దానికి ఒక సరైన విధంగా పరిష్కారం చేస్తారు నమ్మకం మాకుంది. కాదండి మురళి గారు, నేను అనేది ఏంటంటే ప్రతిరోజు జనసేన పార్టీ మేము దాదాపు 4-5 నెలల నుంచి కష్టపడి తీసుకొచ్చిన సమాచారాన్ని వాస్తవాలే కాకుండా ఆధారాలతో సహా మేము వివరిస్తున్నాం. దయచేసి మీరు ఎవరైనా ప్రభుత్వం నుంచి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే మేము చెప్పిన లెక్కల్లో పొరపాటు ఉందనో లేదా మేమిచ్చిన ఈ సమాచారం ద్వారా వాళ్ళు కొన్ని కరెక్షన్స్ చేసి ప్రజలకి న్యాయం చేస్తామనో ఒక హామీ ఇస్తే బాగుంటుంది. అంతేగాని 11:00 మేము ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టగానే 3:00 ఇంకో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వ్యక్తిగత విమర్శలు చేసుకుంటే రాజకీయ లబ్ధి కోసం కాదు మేము చేసేది ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో. నిజంగానే రాష్ట్ర ప్రజలకి మేలు జరగాలి, పొరపాటు జరిగింది, ప్రజలంతా ఏమనుకునేవాళ్ళు ఇన్ని రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి కరప్షన్ అంతా కూడా కేవలం ఇసుకలోనో లిక్కర్లోనో అనుకునేవాళ్ళు. పేద పాఠశాలలకు వెళ్ళే పేద విద్యార్థుల దగ్గర కూడా వీళ్ళు కరప్షన్ చేసేసారు, రోడ్ల విషయంలో వీళ్ళు అవినీతి చేశారు, అనేక పథకాల్లో కూడా ఈ విధంగానే సాగదీశారు, వేల వేల ఎకరాలు వాళ్ళ సొంత కంపెనీలకి మళ్లించేసుకుంటున్నారు. ఈ విషయాలు మేము ప్రస్తావించాం. అవి వాస్తవం కాదా మాట్లాడమనండి, లేదా ఆధారాలు తీసుకురామనండి, కూర్చున్నాం చర్చ కోసం.